మెదక్ జిల్లా రామాయంపేటలో బలవన్ మరణానికి పాల్పడిన పద్మ సంతోష్ కుటుంబ సభ్యులను బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ రఘునందన్ రావు మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు. అనంతరం మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు. ఇవి ప్రభుత్వ హత్యలేనని ప్రగతి భవన్లో కూర్చుని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నేతల అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట డీజీపీ మహేందర్ రెడ్డి ఐపీసీని అనుసరించి కాకుండా కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా కేసీఆర్ గారి పరిధిలో స్వయంగా పోలీసులకి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీరు ఏమైనా చేసుకోండి కేసులు ఉండవు నేను చూసుకుంటానంటే ఒక భరోసా అయితే ఉందో ఈ హత్యలకు ప్రధాన కారణం ప్రభుత్వం కేసీఆర్ మాత్రమే అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మీద నాయకుల మీద పార్టీలు మారమని చెప్పి డిమాండ్ చేయడమే కాకుండా మారని వాళ్ల మీద రౌడీ షీట్లు సుదీర్ఘ అనుభవం కలిగి గ్రామీణ ప్రాంతంలో పుట్టి ప్రజలంటేందో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అంటే తెలిసినటువంటి వ్యక్తి డీజీపీ గారు అనేక సంవత్సరాలు మీరు ఇంటెలిజెన్స్ లో పనిచేసిన అనుభవం ఉన్నది. కానీ ఇవాళ మీరు మీ పనితీరు చూస్తా ఉంటే బీజేపీ గారి పనితీరు చూస్తా ఉంటే మీరు ఐపీసీకి లోబడి పనిచేస్తున్నారా ముఖ్యమంత్రి గారి దగ్గర గులాంగిరి చేస్తున్నారా అని చెప్పి భావించారు. మీరు డీజీపీ పదవిలో ఉండొచ్చు కాక అంత గొప్ప పదవిలో ఉన్న మీరు ప్రజలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారు, చట్టాన్ని కాపాడలేకపోతున్నారు. నీ కింద ఉన్న ఎస్ఐలు, నీ కింద ఉన్న సిఐలు, డిఎస్పీలు అధికార పార్టీకి ఇవాళ గులాంలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి.